జై మాదిగ, జై జై మాదిగ, జై మాదిగ, జై జై మాదిగ, మాదిగ ఐక్యత వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వర్ధిల్లాలి, 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 మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వర్ధిల్లాలి, 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 మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, ఎంఆర్పిఎస్ జిందాబాద్, ఎంఆర్పిఎస్ జిందాబాద్, ఎంఆర్పిఎస్ జిందాబాద్, వర్ధిల్లాలి, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వర్ధిల్లాలి, 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 వంగపల్లి శ్రీనాథ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, 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 మేడి పాపన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, ఎంఆర్పిఎస్ జిందాబాద్, వర్ధిల్లాలి, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, దళిత మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలి, దళిత మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలి, దోషులను వెంటనే శిక్షించాలి, దళిత మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలి. జై మాదిగా, జై జై మాదిగా, జై మాదిగా, జై జై మాదిగా, వర్ధిల్లాలి, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, దళిత మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలి, దళిత మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలి, దోషులను వెంటనే శిక్షించాలి, దోషులను వెంటనే శిక్షించాలి. ఈ నెల జనవరి 9న ఎంఆర్పిఎస్టిఎస్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అన్ని జిల్లాలలో కలెక్టరేట్ కార్యాలయాల ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క ధర్నా ఉద్దేశం ఏంటి అనంటే, దళిత మహిళలపై జరుగుతున్న దాడులపై మనం స్పందించాలనే దాని మీద, దళిత మహిళలకు జరుగుతున్న దాడులకు, అత్యాచారాలకు వెంటనే మేము అరికట్టడానికి ఈ యొక్క ధర్నా నిర్వహించడం జరిగింది. ఎంఆర్పిఎస్టిఎస్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అన్ని జిల్లాలలో ఈ మన కరపత్ర ఆవిష్కరణ చేయడం జరిగింది. అందులో భాగంగానే జగిత్యాల జిల్లా కేంద్రంలో కరపత్రం రిలీజ్ చేయడం జరిగింది. ఇది ఏం జరుగుతుందంటే, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు న్యాయం, అగ్రవర్ణాలకు న్యాయం జరుగుతుంది. అగ్రవర్ణ మహిళలకు వెంటనే స్పందించడం జరుగుతుంది, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మహిళలకు ఎవరు స్పందించడం లేదు. ఈ యొక్క ప్రభుత్వాలు ఏం జరుగుతున్నాయంటే, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అనగానే చిన్న చూపుతో వాళ్లకు వాళ్ళ హత్యలు హత్యలుగానే భావించకుండా వట్టి ఏదో బుడకపు ఒక కేసులాగా దీనిని చేయడం జరుగుతుంది. వాస్తవానికి ఏం జరుగుతుందంటే, దళిత మహిళలకు ఎలాంటి రక్షణ లేదు. ఇమీడియట్లీ మేము పోలీసు యంత్రాంగం ఏం కోరుతున్నామంటే, ఈ యొక్క ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి దళిత మహిళలపై జరుగుతున్న దాడులకు ఇమీడియట్లీ తక్షణమే కర్తవ్యంగా మనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ, ఈ భవిష్యత్తులో కూడా మా దళిత మహిళలకు న్యాయం చేసి రక్షణ కల్పించాలని కోరుతూ.